వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐదేళ్లలో కిలారు రోసయ్య దోపిడీ 2560 కోట్లు. పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోసయ్య 2560 కోట్ల దోపిడీకి పాల్పడ్డారట. ఇది మనం చెప్పేది కాదు, ఆయన ప్రత్యర్థి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపణ. జగన్ డైరెక్షన్ కిలారీ కరప్షన్ పేరుతో ఆయన విడుదల చేసిన ప్రచార ఛార్జ్షీట్ ఎమ్మెల్యే రోసయ్య అవినీతి, అక్రమాలు, అరాచకాలను బట్టబయలు చేసింది. పొన్నూరు ప్రజలే కాదు, గుంటూరు జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశం కిలారు రోసయ్య కరప్షన్ భాగోతమే. ఒక్క చేబ్రోలు మండలంలోనే 700 ఎకరాల్లో అక్రమ మైనింగ్ ద్వారా ఎమ్మెల్యే రోసయ్య 2100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని నరేంద్ర సాక్ష్యాధారాలతో సహా ఎల్ఈడి స్క్రీన్ పై ప్రెజెంటేషన్ పైనే పొన్నూరులో డిబేట్. మట్టి మాఫియా అడ్డాగా పొన్నూరును మార్చారని, మట్టి తరలించే లారీల నుంచి ప్రతి నెల 25 లక్షల రూపాయల చొప్పున 14 కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారట. బోగస్ డోక్రా గ్రూపులు రైతుల పేరుతో బినామీ రుణాల ద్వారా 200 కోట్ల రూపాయలు మింగేశారట. 100 ఎకరాల అక్రమ లేఅవుట్ల ద్వారా 10 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారట. అనుమర్లపూడిలో 35 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా చేశారట. 50 కోట్ల రూపాయల దోపిడీ. ఎన్జీఓ కాలనీలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు యజమానుల నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేశారట. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో దేవదాయ భూములను స్వాహా చేశారట. పొన్నూరు మున్సిపాలిటీలో కొనుగోళ్లు, అభివృద్ధి పనుల పేరుతో 50 కోట్ల రూపాయలు కొల్లగొట్టారట. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో 26.5 కోట్ల రూపాయలు నొక్కేశారు. రేషన్ బియ్యం మాఫియా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో 20 కోట్ల రూపాయలు స్వాహా. క్రషింగ్ యూనిట్లను వదలలేదు. కంకర క్రషింగ్ యూనిట్ల నుంచి 10 కోట్ల రూపాయలు వసూళ్లు. జగనన్న కాలనీల స్కీమ్ లో స్కామ్లు, భూముల కొనుగోళ్లు గోల్మాల్, చదును మెరక చేయడం మరో కుంభకోణం. 13 కోట్ల రూపాయలు దోచేశారు. మద్యం మాఫియా జే బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల్లో పెద్ద ఎత్తున దోపిడీ. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్, చీప్ లిక్కర్ తో పొన్నూరు ప్రజల ఆరోగ్యం దెబ్బతీశారు. ఉద్యోగాల పేరిట వసూళ్లు, సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు 6 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అమ్మేశారు. అక్రమ వసూళ్ల దందా, సినిమా హాళ్లు, రైస్ మిల్లు, చివరికి ఆసుపత్రులను కూడా వదలలేదు. నెలకింతకని చెప్పి వసూళ్ల దందాలు. సీఎం జగన్ రెడ్డి డైరెక్షన్ లో 5 ఏళ్లలో 2500 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడంటే కిలారి కరప్షన్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కిలారి కరప్షన్ పై పొన్నూరు ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత తెలిసే మరో జగన్ నాటకం. అభ్యర్థిని మార్చి ప్రజలను ఏమార్చాలని కుట్రకు తెరతీశారు. తనపైన, కిలారి రోసయ్య పైన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరలా ఓట్లు దండుకునే కుతంత్రం పన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా భూదోపిడీ, గనుల దోపిడీ, దందాలు, సెటిల్మెంట్లు పొన్నూరు ప్రజలు ఎరుగునా ఒక్క ఛాన్స్ ఇస్తే, కిలారి వెంకట రోసయ్య దోచేస్తే, ఇంకో ఛాన్స్ అంబటి మురళీకృష్ణకిస్తే ఇంకెంత దోచేస్తాడో. విఘ్నులైన పొన్నూరు ప్రజలే ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి. ప్రజల ప్రాణాలకు రక్షణ, భూములకు, ఆస్తులకు భద్రత కల్పించే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళ్లిపాళ్ల నరేంద్రకే పట్టం కట్టాలి. ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి 2 పర్యాయాలు, నరేంద్ర కుమార్ 5 సార్లుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పొన్నూరులో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పేదల సంక్షేమం పరుగులు తీయించారు. ప్రజల ఆదరాభిమానాలు పొందారు. కన్నబిడ్డగా ధూళ్లిపాళ్ల కుటుంబం ఈ నియోజకవర్గాన్ని సాకింది. ప్రజల యోగక్షేమాలను ఆకాంక్షించేది. పొన్నూరుకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చి అభివృద్ధి బాట పట్టించాలంటే, సామాజిక సాధికారత సాధించాలన్నా, అన్ని వర్గాల ప్రజల మధ్య శాంతియుత సంజీవనానికి ధూళిపాళ్ల నరేంద్రనే గెలిపించాలి.